రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు నూతన గ్రామ శాఖ కమిటీని మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ధ్యానబోయిన రాజేందర్, గ్రామ సర్పంచ్ ఎడబోయినరాజు ఆధ్వర్యంలో నూతన గ్రామ శాఖ కమిటీని నియమించారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఆకునూరిరాజేందర్, మహిళా నాయకురాలిగా ధ్యానబోయిన బాలలక్ష్మి, యూత్ ప్రెసిడెంట్గా పిట్లనాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు నర్మాల గ్రామానికి సంబంధించిన గ్రామశాఖ అధ్యక్షుల విషయం అందరూ ఇక్కడున్న సర్పంచి మన ఆర్బీఎస్ చైర్మన్ రాజేందరు, ప్రస్తుతం ఇప్పుడున్న రత్నాకర్, వీళ్ళందరూ కిషోరు, యాజిలాల్, వీళ్ళందరూ కలిసి సీనియర్ నాయకులు అందరూ కలిసి మన కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిన్నటి రోజు జెండా పండుగ చేసుకొని మొట్టమొదటిగా నర్మాలకు రావడము, నర్మాల అందరూ ఐక్యమత్యంతో ఒకే మాట మీద ఉండి వారు అనుకుని వీరైతే బాగుంటుందనే ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చి యువకులు మహిళలు అందరూ ఒకటే మాట మీద ఉండి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు ఇక్కడున్న గ్రామ అందరికీ నా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటూ, ఎందుకంటే చాలా సంతోషం. ఈ రకంగా మీరు మెదిలినైతే బాగా ఉంటుంది, రాబోయే ఎన్నికలు ఉన్నాయి, మీరు మంచిగా ఉండాలని చెప్పని ఒక విషయం చెప్పుడుతో మీరు అందరూ ఐకమత్యంతో పనిచేయడము, అదేవిధంగా అట్టి గ్రామశాఖ అధ్యక్షులుగా మన ఆకునూరు రాజేందర్ గారు మరియు యూత్ అధ్యక్షులుగా పిట్ల నాగరాజు గారు, మహిళా అధ్యక్షురాలుగా బాలలక్ష్మి, ధ్యానబోయిన బాలలక్ష్మి మరియు పూర్తి కమిటీతోని వేయడం జరిగింది. ఈ కమిటీ పెద్దలు నిన్నటి రోజు వారు నిర్ణయించిన కమిటీ, ఇక్కడ మండల కమిటీ ఒక సెక్టార్ విధానం ప్రకారంగా చెప్పారు కాబట్టి అదేవిధంగా వచ్చి మన ముఖ్య అతిథులుగా మనకు మన చైర్మన్ ఇక్కడ రావడం జరిగింది, కొత్తపల్లి సింగులూరు చైర్మన్ వారు, మేమందరం కలిసి ఒక సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా ఇంకా మున్ముందు రాబోయే కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియా కూడా పేరు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా వారు చాలా, ఎందుకంటే ఇవాళ రేపు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈ సోషల్ మీడియా విషయంలో లేనిపోని విషయాలది తప్పుడు ప్రచారం చేసుకుంటా ఈ పార్టీని చాలా రకాల ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి దాన్ని ఖండించుకుంటూ మన ప్రభుత్వం చేసే పథకాలని ముందుకు తీసుకోవాలి. ప్రచారం అనేది చేసేది మనం ఈ 7 సంవత్సరాల ఈ ప్రభుత్వం చేస్తున్నది పనులు, కానీ మనం ముందు కొంత తీసుకుపోవడంలో కొంత తక్కువ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఈ 2.5 సంవత్సరాలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రచారం ముఖ్యంగా ఈ 7 సంవత్సరాల పసికున 7 సంవత్సరాల ఈ ప్రభుత్వంలో ఎంతవరకు